మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. బొందివాగు నాల, భద్రకాళి నాల, భద్రకాళి క్యాచ్మెంట్ ఏరియాలో వరద నివారణకు చేపట్టనున్న అభివృద్ధి పనుల మ్యాప్ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆగమ శాస్త్రం ప్రకారం భద్రకాళి ఆలయాన్ని, మాడవిధులను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆలయాన్ని ఆనుకుని ఉన్న చెరువులో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, పూడిక తీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆఫీసులను ఆదేశించారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వే చేయించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. వరంగల్ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రెండో రాజధానిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు రాబోయే 30 ఏండ్ల వరకు వరంగల్ నగర ప్రజలకు అవసరమైన వసతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రీషియన్ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లుగా చెప్పారు. ఇక నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు.